ఉద్యమాలు చేస్తూ ఉన్నాడు, కొంత చైతన్యం తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా ఒక చోట ఆయనకు సన్మాన సభ ఏర్పాటు చేసినప్పుడు ఆయన భార్య కూడా ఆహ్వానిస్తే ఎందుకులేండి, నేను వద్దులేండి అన్నప్పటికీ కూడా ఆయన బలవంతం చేస్తే వస్తుంది, నేను రానని చెప్పేసి వచ్చి జనాల్లో కూర్చొని ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆయన అడుగుతాడు, ఎందుకమ్మా నువ్వు ఇలా చేశావు, నా మాట మీద నీకు గౌరవం లేదా అని ఆవిడ అన్నప్పుడు అని ఆవిడ ఒంటి మీద ఉన్న శాల్వా తీసేస్తాడు. ఆవిడ ఒళ్ళంతా కూడా ఆ చీర చిరిగిపోయి చర్మం కనిపిస్తాను, అంటే తాను చిరిగిపోయిన వస్త్రాలు ధరించి ఆయనకు సూట్లు వేసిన మహాసాధ్వి ఆ స్త్రీమూర్తి ఆయన భార్య. అందుకని ఆయన ఆ రుణాన్ని ఉంచుకోలేదు. ఆ రుణాన్ని ఉంచుకోక ఏం చేశాడంటే ఆ స్త్రీమూర్తి చేసిన త్యాగానికి ఆయన చట్టసభల్లో స్త్రీలకు కూడా సమానమైన కొంత రిజర్వేషన్ కల్పించాలి, స్త్రీ కూడా చదువుకోవాలి, అలాగే స్త్రీ కూడా ఆర్థిక సమానత్వం కావాలి, తండ్రి ఆస్తిలో సమానత్వం కావాలి, స్త్రీ చదువుకోవాలి, స్త్రీకి వాక్ స్వాతంత్రం కావాలని స్త్రీమూర్తికి ఆవిడ గొప్ప ప్రాధాన్యత ఇచ్చి ఆ ప్రాధాన్యతనిచ్చినందుకు ఆ బిల్లు పాస్ చేయటం కోసం కూడా అక్కడ వాళ్లు నిరాకరిస్తే ఆయన అప్పుడే మినిస్టర్గా ఉన్నాడు, లా మినిస్టర్గా ఉన్నాడు, దాన్ని కూడా రిజైన్ చేసి పక్కకు వచ్చేసాడు. అంటే ఆడవాళ్లకి చట్టసభల్లో స్థానం కల్పించకూడదు, స్థానం కల్పించాలనే బిల్లుకి పార్లమెంట్లో వ్యతిరేకత వస్తే ఆయనకి అసహ్యం వేసి స్త్రీని పైకి తీసుకురాకుండా ఈ చట్టసభల్లో కూర్చొని ఈ రకమైనటువంటి అజ్ఞానంగా మాట్లాడుతున్నారు, మీలాంటి వాళ్ళ మధ్య నేను కూర్చోలేను, స్త్రీకి అన్యాయం జరిగితే నేను చూడలేనని ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి గొప్ప మానవతా విలువలు కలిగిన మహానుభావుడు ఆయన. అయితే రాత్రి నాటకం చూసిన తర్వాత నాకు ఈ రెండు సంఘటనలే కన్నీళ్లు తెచ్చిపెట్టాను. ఎందుకంటే నేను చదివితే ఎట్లా ఉండేదో తెలియదు, కానీ చూడటం ద్వారా నేను చాలా తెలుసుకున్నాను. అవంతా కూడా నేను మీకు ఇప్పుడు చెప్తే కనీసం 2 గంటలు పడతాను. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది సెలవుగా అని కాకుండా ఆయన జీవిత చరిత్రను ఒకసారి మీరు చదవండి, మీకెంతో స్ఫూర్తినిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఓకే, ఈ యొక్క 3 ఉద్యమాలు ఉన్నాయి. ఒక ఉద్యమం ఏంటంటే స్వతంత్రోద్యమం ఉంటుంది, అంటే తెల్లదొరల పాలన నుండి మనం బయటకు రావడం కోసం భారతదేశంలో ఒక ఉద్యమం జరుగుతా ఉంది. 2వ రకమైన ఉద్యమం ఏమిటంటే కార్మికుల ఉద్యమాలు, అంటే శ్రమ దోపిడీ జరుగుతుందని కార్మికుల పక్షంగా ఉద్యమం జరుగుతారు. 3వ ఉద్యమం ఏమిటి అంటే కుల వ్యవస్థ నిర్మూలన జరగాలి అనే ఉద్యమం జరిగింది. అయితే స్వతంత్రోద్యమం అనే దాన్ని హైలైట్ చేశారు, కానీ మిగిలిన 2 కూడా పైకి రాకుండా చేశారు ఆనాటి అగ్రవర్ణాలు, ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్. కానీ సూర్యుని వెలుగుని అరచేయితో అడ్డుకోలేమన్నట్టుగా కార్మిక ఉద్యమం కావచ్చు, అలాగే కుల వ్యవస్థ నిర్మూలన ఉద్యమాన్ని కానీ ఇటు అగ్రవర్ణం ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ అడ్డుకోలేకపోయాయి. అందుకనే ఆ ఫలాలు అనుభవించి ఈరోజు మీరు ఇక్కడ చదవగలుగుతున్నారు గదుల్లో, మేము ఇక్కడ నిలబడి ఉద్యోగాలు చేసి మీతో మాట్లాడగలుగుతున్నాం. చేత ఆ మహనీయులు ఎన్నో త్యాగాలు చేశారు, మీరు పెద్ద త్యాగాలు చేయక్కర్లేదు, కానీ ఆ త్యాగ ఫలాలను అనుభవించాలనేది వారి ఉద్దేశం. అందుకని వారి పిల్లలు పోగొట్టుకున్నారు, వాళ్ళ సౌకర్యాలు విడిచిపెట్టేశారు, వాళ్ళ ప్రాణాలనే పెట్టారు మన కోసం. ఆ మహనీయుల యొక్క జీవిత చరిత్రను మనం స్ఫూర్తిదాయకంగా తీసుకొని మన ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మన పేదరిక నిర్మూలన మనం చేసుకోవాలి. మన పేదరిక నిర్మూలన పోవాలి అంటే చదువు, మంచి క్యారెక్టర్, అలాగే మంచి ఉద్యోగం. మీరే మీ ఇంట్లో మొదట ఉద్యోగం చేసేవాళ్ళు సంపాదించారనుకోండి, ఆ కిక్కే వేరు. ఇంతకుముందు ఉద్యోగాలు చేసేవాళ్ళు మీ ఇంట్లో ఉంటే పర్వాలేదు, కానీ ఉద్యోగాలు చేసేవాళ్ళు కనుక లేకపోతే
మీ ద్వారానే మీ ఇంట్లో ఉన్న పేదరిక నిర్మూలన అనేది జరగాలి. నేను ద్వారా భారతదేశ కుల నిర్మూలన కొంతవరకు జరిగింది. నేను గారి ద్వారా బడుగు బలహీన వర్గాల వారు కొంత మేలు పొందుకున్నారు. అలాగే నీ ద్వారా నీటి వారు, నీ బంధువులు, నీ రాబోయే తరాలు ఖచ్చితంగా మేలు పొందుకోవాలి. ఈ యొక్క ఆ మహనీయుడు జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే దాని గురించి మాట్లాడటం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను.